ముందుగా సుధాకర్ రెడ్డి గారు మనం మీరు ఎప్పుడు చర్చకొచ్చినా కూడా వేరే ప్రాంతం గురించి ఏదైనా స్టార్ట్ చేసి మాట్లాడదాం అనుకుంటే తిరుపతి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తా ఉంది మీరు తిరుపతి చిత్తూరు జిల్లా వాళ్ళు కాబట్టి అది మాట్లాడుతున్నారని అనుకుంటారేమో జన కానీ ఇన్సిడెంట్స్ అట్లా వస్తా ఉన్నాయి ఎప్పుడు చూసుకున్నా కూడా నేను ఇందానే ప్రస్తావించినట్టు ఒక ఆధ్యాత్మిక నగరం ప్రశాంతతకు మారుపేరు కానీ అక్కడ చిత్తూరు తిరుపతి జిల్లాలోనే ఈ ఎన్నికలు అనగానే దౌర్జన్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం మీరు గతంలోనే చెప్పారు తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది అక్షరాల అది రుజువైన పరిస్థితి నేను చూసాం ఫోర్జరీ ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేశాడో ఆ అభ్యర్థి అభ్యర్థి భర్త చూసాం మనం ఇంకా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ప్రత్యేకించి చిత్తూరు కార్పొరేషన్లో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది నమస్తే విజయ్ గారు అలాగే ప్యానెల్ సభ్యులకు కూడా మీరు అన్నట్టు తప్పనిసరి తిరుపతి చిత్తూరు మాట్లాడుకోవాల్సి వస్తుందండి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా జిల్లాకు ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆయన ఆయనే సర్వం ఆయన ఏం చెప్తే అదే జరగాలి ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు నారాయణ స్వామి గారు ఆయన ఏం లేదు మామూలుగా ఆయన భాషలో చెప్పాలంటే మేకపోతు కింద రెండు లింగాలు ఉంటాయి అవి కూరకు పనికిరాదు తోలుకు పనికిరాదు అది నా పరిస్థితి అని చెప్తుంటాడు ఆయన నేను చెప్పేది కాదండి ఇక్కడ పూర్తిగా దౌర్జన్యకరంగా రాజకీయాలు చేయాలనేది వీళ్ళ తాపత్రయం అలాగే చేస్తున్నారు ఒక నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి పాలన అంటే అటాక్ దాడులు దౌర్జన్యాలు ఇంకా పన్నులు బాధుడు ఎలా జరుగుతుంటది కరప్షన్ అయితే అవినీతి అక్రమాలు అదేక్షగా జరుగుతాయి ఇంకా డిస్ట్రాక్షన్ అని ఎవరైనా కాదంటే కొట్టడం చంపడం వాడి ఆస్తులు లాగడం వాడి ఇల్లు పడగొట్టడం లేదా ప్రభుత్వ స్థలాలు పడగొట్టడం వీటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు నంబర్ వన్ గా ఉన్నారు ఇక్కడ తిరుపతిలో ఎంత దారుణం అండి ఫోర్జరీ సంతకం చేసి విత్డ్రా చేస్తే ఆ తర్వాత వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి పెద్ద గొడవ చేసి భర్త ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలన్నీ పెడితే నిన్న ఎట్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాన్ని ఆపారు ఆ ఏడో వార్డు ఆపి వాటి సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత చేద్దామని అలాగే చిత్తూరులో దిక్కే లేదండి చిత్తూరులో నాకు ఒక కానిస్టేబుల్ చెప్పాడండి అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ నేను ఇంతవరకు ఇలాంటి దారుణాలు చూడలేదు అన్ని ఫోర్జరీలు చేస్తున్నారు తీసేయమంటున్నారు ఎవరు వచ్చినా రాకపోయినా అడిగితే కొడుతున్నారు ఇక్కడ తిరుపతిలో ఒక వార్డుల్లో వాళ్ళు ఏదో ధైర్యంగా ఆ భర్త తిరగబడడం వల్ల ఇది జరిగింది కానీ మిగతా వార్డుల్లో లేదండి మాకు అవకాశాలు వచ్చినా వాటిలో కూడా నామినేషన్లు వేయడానికి లేదు ఎవరెవరికి అవకాశాలు వాళ్ళు ముందే వారం ముందు నుంచే బెదిరించడం ఇళ్ళకి వెళ్ళడం డబ్బులు ఇవ్వడం ఇక్కడ కొన్ని చోట్ల 50 లక్షల వరకు కూడా ఇచ్చారండి అంటే స్మూత్ గా సామధాన భేద దండోపాయాలు అంటారు కదా ఎవరన్నా ఒప్పుకుంటే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చారు ఈ జనాలకంతా 200,000 పంచడం కంటే మీరు తీసుకుంటే మీకే ఇస్తామండి కొంతమంది ఆ డబ్బు కక్కుర్తి పడిన వాళ్ళు ఒక 5-10% ఉంటారు మీకదంతా దౌర్జన్యమండి ఏదండి జాతీయ పార్టీలు లేదంటే మా అంటే తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు లేదా జనసేన ఇవి అంటే కాంగ్రెస్ లో బీజేపీ ఎక్కడండి ఒకటి రెండు కూడా లేదు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క చోట ఒకటి రెండు కూడా వేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ కార్యకర్తల బలం లేకపోవడం ఈ దౌర్జన్యాలను తట్టుకునే శక్తి లేదు కాంగ్రెస్ పార్టీయో లేదా తెలుగుదేశం పార్టీయో ఈ రౌడీజం నేర్పించలే మేము నిర్మాణాత్మకంగా ఎలా పనిచేయాలి సమస్యలు ఎలా పరిష్కరించాలి ఏ ఏ ఊర్లో ఏ సమస్యలు వాటిని ఎలా మనం పరిశీలించాలి వాటికి సొల్యూషన్స్ ఎలా వెతకాలన్నది మిగతా పార్టీలో ట్రైనింగ్ ఇస్తారు వైఎస్ఆర్ పార్టీలో ఎలా కొట్టాలి ఎలా దౌర్జన్యం చేయాలి ఎలా అవినీతి పాల్పడాలి ఎలా పోలీసులు మచ్చిక చేసుకోవాలి కేసులు వస్తే ఎలా కేసులు లేకుండా చేసుకోవాలి తప్పించుకోవాలి ఈ రెండు ఇప్పుడు భయం వస్తుందండి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా ఉన్నారండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకంటే అది మీకు అందరికి అనిపిస్తుంది ఆ డబ్బు ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనానికి పెట్టింది పేరండి మన తిరుమల కొండలు అవన్నీ అందరికీ తెలుసు ప్రతినిత్యం లారీలు కార్లలో ఎర్ర చందనం యథేచ్ఛగా వెళ్తున్నారు ఎక్కువగా మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి నేను దాదాపుగా 6 నెలల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నా మొత్తుకుంటుంటే అక్కడ ఏమి పట్టుకోలేరు మొన్న బ్రాహ్మణ పెళ్లి దగ్గర ఒక కారు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే అందులో దొంగలు దొరికాయండి ఎర్రచందనం దొంగలు వాటికి నంబర్లు ఉన్నాయి నంబర్లు అంటే ఎక్కడ గోడౌన్ నుంచే ప్రభుత్వ గోడౌన్ నుంచి ఇవి తరలిస్తున్నట్టు తెలుస్తుంది అది ఎక్కడ కూడా మళ్ళీ బయటకు రాలేదు ఆ వీడియోలు ఉన్నా అది చూపరు
అంటే ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా పనిచేస్తుందంటే ఎవరు ఏమన్నా అనుకొని మాకు డబ్బులు వస్తాయి మాకైతే ఆ ఏరియాల్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి నెల మామూలు లక్షిస్తారంటండి స్మగ్లర్లు మాకు ఎర్రచందనం స్మగ్లర్లు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ప్రధాన నాయకుడు ఉన్నాడు అంటే పేర్లు చెప్తే మళ్ళీ డిఫామేషన్ వేస్తామంటారు అందుకని కేసులు దొరకలా పట్టుకునే వాడు ఎవరండి ఒకవేళ మనం చెప్తేది లేదు అందుకని వేల కోట్లు దోచుకుంటున్నారు తిరుపతిలంతా భూ కబ్జాలు అయిపోయి ఇది రాష్ట్రమంతా విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి మొత్తం కబ్జాలు చేయడం అన్ని చేస్తున్నాడు ఆయన జనాలు ఆయన మీద చెప్పులు వేసినా ఆయన బుద్ధేం మారడం లేదు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ని అడ్డుకునేవాడు లేదు ఆయన హోమ్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారు దాదాపు 2700 వార్డులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ఎక్కడో ఒక 160 చోట్ల ఇటువంటి విమర్శలు అవి వచ్చినాయి దీనికే ఇంత ఎందుకు నానా యాగి చేస్తుంది ప్రతిపక్షం అనేది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్ సార్ ఇవి అంటే వాళ్ళు నానా యాగి చేస్తున్నారంటే అన్ని అలానే ఉన్నాయండి దాదాపు 70-80% గొడవలే కొన్ని బయటకు వస్తున్నాయి ఎందుకంటే అందరూ కూడా ఎదురుడ్డి నిలబడలేం కదా ప్రతి కార్యకర్త లేకపోతే నాయకుడు పోటీ చేయాలి ప్రజల్లో పలుకుబడి ఉండొచ్చు కానీ ఈ రౌడీజం అందరికి ఉండదు ఇంక మళ్ళీ వాళ్ళతో కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ పైన కేసులు పెట్టడం లేదు ఎందుకండి మా ఊర్లో పెనుమూరులో ఒక అబ్బాయి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడు సతీష్ రెడ్డి అని ఆ అబ్బాయి జామ తోట ప్రత్యర్థుల దగ్గర కాల్పించి పోలీసులు కేసు పెట్టి నువ్వే కాల్చావు తీరా చూస్తే ఇతని తోట కగ్గి పెడితే పక్కనవి కూడా కాలే వాళ్ళు కేసు పెట్టారు తర్వాత సిఐ ఎస్ఐ చెప్పారు నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నావు ఇలానే ఉంటే ఏదో ఒక కేసు పెట్టి నిన్ను లోపల దోచేస్తాను అని అబ్బాయి రెడీ నేను జగన్మోహన్ రెడ్డి 16 జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు నన్ను కూడా 14 రిమాండ్ చేయండి నేను కూడా రేపు ఎమ్మెల్యేను మండల ప్రెసిడెంట్ అవుతానని చెప్పాడంట ఇంత దారుణంగా ఎవడు నిలబడగలడండి ఎక్కడో 1-2% తప్ప మీకందరూ భయపడిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఏమీ జరగలేదు ఏదో కొన్నే జరిగాయండి ఏంటి 25% పైగా ఏకగ్రీవాలు ఎలా అవుతాయండి వీళ్ళైనా స్వాతంత్ర సుధాకర్ రెడ్డి గారు మీరంటగా నిన్న తిరుపతిలో ఆ డివిజన్ కి సంబంధించిన